అయితే ఇక్కడ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నాకు బాగా గుర్తు హైదరాబాద్లో నేను కంట్రిబ్యూటర్ల వ్యవస్థను మానిటర్ చేయమని నాకు అప్పుడు రామగిరి నాకు బాధ్యత చెప్తే మళ్ళీ ఒక యంగ్ గర్ల్ ఎంత 16-17 ఏళ్ళు ఉంటాయి 18 ఏళ్ళు ఉంటాయి ఆ పాప శ్రీదేవి అంటే పేరు నేను కూడా చేస్తానంటూ వచ్చింది నేను ఆశ్చర్య మహిళలు ఈ కంట్రిబ్యూటర్ అంటే లోకల్ లెవెల్ కదా ఇబ్బంది అవుతుందేమోనమ్మా అంటే నేను చేస్తాను సార్ అని సరే లేని ప్రయత్నం ఇచ్చేసాం చేయమా చేయని ఎంకరేజ్ చేస్తే ఆ అమ్మాయి ఏజీ కాలనీకి మేము ఇవ్వడం జరిగింది అనమాట ఇస్తే మరి చాలా చక్కటి వార్తలతోటి ఆశ్చర్యం మా జోనల్ పేజీకి లైఫ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఆశ్చర్యపోతారు ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ఇక్కడ ఆ అమ్మాయి టీవీకి మారింది తర్వాత రోజుల్లో టీవీకి మారితే ఈటీవీ అప్పుడే కొత్తగా వచ్చింది ఈటీవీ ఈటీవీలో కొత్తగా వస్తే అప్పుడే పెద్ద సంక్షోభం వచ్చింది సరిగ్గా ఆ టైంలోనే ఆ సంక్షోభం ఏంటంటే ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు గారి వరకు ఎమ్మెల్యేలతో సమావేశం అవటం అని మరి ఈ అమ్మాయి ఎట్లా ఆ అమ్మాయి సంపాదించిందా లేకపోతే వాళ్ళు ఎవరన్నా రమ్మంటే వెళ్ళారో నాకు తెలియదు కానీ లక్ష్మీపార్వతి గారి ఇంటర్వ్యూ సంపాదించింది అమ్మాయి లక్ష్మీపార్వతి గారి ఇంటర్వ్యూలో ఆవిడేమన్నదంటే ఒక డైలాగ్ నాకు గుర్తున్నంత వరకు ఇప్పుడు లాంగ్ అయిన సారి పూచికి పిల్లల్ని నిలబెట్టినా ఎన్టీ రామారావు గెలిపిస్తారన్నారు ఆ ఒక్క డైలాగ్ని వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఆ వైస్రాయ్ హోటల్లో ప్రతి రూమ్లోనూ టీవీలో ఏ చూపించారు మిమ్మల్ని పూజ ఫోల్తో చేస్తామా అంటే నా ఉద్దేశం అక్కడ ఒక జర్నలిస్టు చేసేటువంటి ఒక కృషి ఏ రకమైనటువంటి ప్రభావం చూపుతుంది ఒక చిన్నపిల్ల ఆ అమ్మాయికి అప్పుడు ఇంకా 20 ఏళ్ళు కూడా నిన్నేం లేదు లేకపోతే 22-23 ఉంటాయేమో ఆ అమ్మాయి తీసుకొచ్చిన ఒక ఇంటర్వ్యూ పెద్ద సెన్సేషన్ అయింది ఆ రోజుల్లో అప్పటికి ఒక టీవీ మాత్రమే ఉండేది నైట్ టైం ఇప్పుడు 9 o'clock ఇప్పుడు వార్తలు వచ్చేవి సో కానీ ఆ బిట్ మాత్రం మొత్తం హోటల్లో అందరూ ఎమ్మెల్యేలు అందరూ చూసి ఒక్కసారి అగ్గి మీద గుగ్గిలినాక పరిస్థితి మారడానికి కూడా దారి తీసింది అది ఒక చిన్న అనుభవం అంటే మహిళలు జర్నలిస్టులుగా కూడా రాణించగలరు అని చెప్పడానికి మీరందరూ ఉదాహరణతో పాటు గతంలో 35 ఏళ్ల క్రితం కూడా ఇలా జరిగిందని చెప్పటమే నా ఉద్దేశం